Hello students, welcome back to our channel Maths by Sravan Vatambedu. This video lecture lo manam regular falsi method use chesi numerical method idi ela manam oka algebraic gaane transcendental equations ni ela solve chestam anedi discuss cheyabothunnam. Already manam previous video lectures lo bisection method newton raphson method gurinchi cheppunnam. ఇది కూడా ఇంపార్టెంట్ మెథడ్, రెగ్యులర్ ఫాల్సీ మెథడ్. ఇది బైసెక్షన్ మెథడ్ లాగా ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ ని x log x minus 1.2 equal to 0 ని ఇలా అనుకుంటున్నాం f of x అని. సో ఈ న్యూమరికల్ మెథడ్, బైసెక్షన్ మెథడ్, రెగ్యులర్ ఫాల్సీ, న్యూటన్ రాఫ్సన్ వీటిలో ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే మనం we need to identify where the root lies between. Ekkada root lies between untundi, ee rendu values madhyalo root untundi anedi manam find out cheyali. Dan kosam manam em chestam ante calci use chestam chaala easy ga. Nen cheppanu calci ela use cheyalo. Ippudu manaki idi function, ee function ni mode press chesi on chesin tarvata 7 table lo kelli ఇక్కడ మనం ఈక్వేషన్ టైప్ చేయాలి. ఈ x log x minus 1.2 ని టైప్ చేయాలి. ఆల్ఫా ప్రెస్ చేసి ఈ బటన్ ప్రెస్ చేసామంటే x వస్తుంది. షిఫ్ట్ ప్రెస్ చేసి, షిఫ్ట్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ లాగ్ లాగ్ బటన్. మళ్ళా ఆల్ఫా ప్రెస్ చేసి ఇక్కడ ప్రెస్ చేసామంటే x log x minus 1.2 టైప్ చేసాం ఫంక్షన్. ఇక్కడ మనకు జీరోకి ఎగ్జిస్ట్ కాదు లాగ్ జీరో, కాబట్టి స్టార్టింగ్ వాల్యూ 1 నుంచి ఎఫ్ ఆఫ్ 1 అంటాం, అది ఎండింగ్ 5 వరకు. స్టెప్ 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4, 1 అంటే స్టెప్ 1 అంటే, అంటే ఎఫ్ ఆఫ్ 1, ఎఫ్ ఆఫ్ 2, ఎఫ్ ఆఫ్ 3 అలా వాల్యూస్ తీసుకుంటున్నాం. చూస్తే మనకి ఎఫ్ ఆఫ్ 1కి మైనస్ 1.2, ఎఫ్ ఆఫ్ 2 మైనస్ 0.597, ఎఫ్ ఆఫ్ 3 వచ్చామంటే 0.2313. అంటే ఇక్కడ నెగిటివ్, ఇక్కడ పాజిటివ్. నేను ఇక్కడ రాస్తున్నాను క్లియర్గా ఏమొచ్చాయని. ఎఫ్ ఆఫ్ 1 వచ్చి మనకు మైనస్ 1.2 నెగిటివ్ వచ్చింది, ఎఫ్ ఆఫ్ 2 వచ్చి మైనస్ 0.5979, ఎఫ్ ఆఫ్ 3 వచ్చేసి 0.2313 వచ్చింది. అంటే ఇక్కడ కూడా నెగిటివ్. రూట్ లైస్ బిట్వీన్ దీస్ టూ వాల్యూస్. ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ యొక్క రూట్ రూట్ లైస్ బిట్వీన్ 2 and 3, ఎందుకంటే 2 దగ్గర ఫంక్షన్కి నెగిటివ్ ఉంది, 3 దగ్గర ఫంక్షన్కి పాజిటివ్ ఉంది. రూట్ లైస్ బిట్వీన్ 2 and 3 అని మనం ఫస్ట్ డిసైడ్ చేయాలి. దీన్ని ఏ అంటారు, దీన్ని బి అంటారు. సో రెగ్యులర్ ఫాల్సీ మెథడ్లో సక్సెసివ్ అప్రాక్సిమేషన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే xn ఈక్వల్ టు a ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. రెగ్యులర్ ఫాల్సీ మెథడ్లో సక్సెసివ్ అప్రాక్సిమేషన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి మైనస్ బి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ ఇది, ఎఫ్ ఆఫ్ ఏ. ఓకేనా, మనం బైసెక్షన్ మెథడ్లో ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకున్నాం, అలానే దీనికి కూడా ఒక టేబుల్ ప్రిపేర్ చేసుకొని సమ్ చేస్తాం. ఎలా అంటే ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అప్రాక్సిమేషన్స్, ఏ వాల్యూ, నెక్స్ట్ బి వాల్యూ, నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ, ఎఫ్ ఆఫ్ బి వాల్యూ, నెక్స్ట్ ఎక్స్ఎన్ అంటే ఈ ఫార్ములా ప్రకారం కనుక్కుంటాం ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి మైనస్ బి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ఈ వాల్యూ. అలానే ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ ఇక్కడ వచ్చిన ఆన్సర్ని మనం ఇక్కడ x log x మైనస్ 1.2లో సబ్స్టిట్యూట్ చేస్తాం. వాల్యూ ఎంత, ఇక్కడ సైన్ సైన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ఎన్ నెగిటివ్నా పాజిటివ్నా ఇవి చూస్తాం. ఓకే, ఇలా మనం ఒక సింపుల్ టేబుల్ ప్రిపేర్ చేసుకొని మనం ఈజీగా రెగ్యులర్ ఫాల్సీ మెథడ్ని చేయొచ్చు. వెరీ సింపుల్ టేబుల్. ఓకే, ఈ టేబుల్ మీరు చూసినట్లయితే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది మనం ఏం చేస్తున్నాము అనేది. ఓకేనా, చూడండి ఒకసారి. ఇక్కడ ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఏంటంటే ఇది ఫార్ములా, ఫార్ములా వచ్చి రెగ్యులర్ ఫాల్సీ మెథడ్లో ఇది అప్రాక్సిమేషన్స్ కనుక్కునేది. మనం ఫస్ట్ అప్రాక్సిమేషన్ చేసాం, దీంట్లో ఏ వాల్యూ వచ్చి 2,
ఏ వాల్యూ 2 బి వాల్యూ 3 f ఆఫ్ ఏ అంటే f ఆఫ్ 2 మైనస్ 0.597 f ఆఫ్ బి అంటే 0 పాయింట్ ఇక్కడ ఉంది 0.2313 అంటే f ఆఫ్ 3 వాల్యూ ఓకే xn అంటే మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి ఈ వాల్యూస్ ఇప్పుడు మనం ఎలా సబ్స్టిట్యూట్ చేసామో అలా సబ్స్టిట్యూట్ చేయాలి కాల్సిలో ఇలా ఉంటుంది మీకు ఆన్ చేసినా కూడా 3 1 చేస్తే మామూలు 3 లోకి వస్తుంది a ఇంటూ f ఆఫ్ b మైనస్ b ఇంటూ f ఆఫ్ a చేయాలి a ఇంటూ f ఆఫ్ b అంటే ఏ వాల్యూ ఇక్కడ 2 ఏ వాల్యూ 2 మా సో ఈ సింబల్ తీసుకొని 2 ఇంటూ f ఆఫ్ b 0.2313 మైనస్ ఉంటుంది ఫార్ములాలో ఇక్కడ మైనస్ ఉంది అంటే b ఇంటూ f ఆఫ్ a రాస్తాం కదా ఈ మైనస్ ఉంటుంది అందువల్ల నేను ఇక్కడ ప్లస్ పెట్టేస్తాను ఓపెన్ అయిపోద్దని ఇక్కడ ప్లస్ పెట్టుకునేస్తున్నాను b అంటే 3 ఇక్కడ మీరు మైనస్ పెట్టబడలేదు అక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది కాబట్టి ఈ వాల్యూ టైప్ చేస్తున్నారు బై f ఆఫ్ b మైనస్ f ఆఫ్ a f ఆఫ్ b అంటే 0.2313 మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఈ రెండు యాడ్ చేస్తున్నాం డినామినేటర్లో 0.2313 ప్లస్ 0.5979 అని సో ఇప్పుడు ఈక్వల్ టు ప్రెస్ చేసామంటే మీకు ఈ వాల్యూ వస్తుంది దీన్ని నేను 4 డెసిమల్స్ వరకు తీసుకుంటున్నాను 2.7210 ఇప్పుడు ఈ వాల్యూని ఈ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ అంటే 2.7210 లాగ్ 2.7210 మైనస్ 1.2 క్యాల్సిలో టైప్ చేయాలి 2.7210 లాగ్ 2.7210 మైనస్ 1.2 క్యాల్సిలో టైప్ చేస్తే మనకు మైనస్ 0.0171 నెగిటివ్ వచ్చింది ఇలా టైప్ చేశారు క్యాల్సిలో 2.7210 లాగ్ 2.7210 మైనస్ 1.2 వాల్యూ నెగిటివ్ వచ్చింది అంటే ఇప్పుడు మనకి ఇక్కడ రాసి పెట్టుకోవాలి ఫస్ట్ మనం ఏ దగ్గర నెగిటివ్నా బి దగ్గర నెగిటివ్నా ఏ దగ్గర నెగిటివ్ ఉంది బి దగ్గర మనకు ఇక్కడ ఎఫ్ ఆఫ్ 2 దగ్గర నెగిటివ్ ఉంది ఎఫ్ ఆఫ్ 3 దగ్గర పాజిటివ్ ఉంది సో ఇక్కడ నెగిటివ్ వచ్చిందంటే నెగిటివ్ని రీప్లేస్ చేయాలి మనకి ఎక్స్ఎన్తో పాజిటివ్ని అలానే రాయాలి 2.7210 ఇక్కడ రాస్తారు పాజిటివ్ని ఏం చేయరు ఇక్కడ ఈ నెగిటివ్ వాల్యూ ఈ నెగిటివ్ వాల్యూతో రీప్లేస్ అవుతుంది మైనస్ 0.0171 ఇది అలానే ఉంటుంది ఆయన 0.2313 అలానే ఉంటుంది ఈ వాల్యూ కనుక్కోవాలి ఈ వాల్యూ అంటే మళ్ళీ ఇదే ఫార్ములాలో మనకేమేమి మారుతుంది ఏ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ మారుతుంది ఏ వాల్యూ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి కదా ఇక్కడ మనం ఆల్రెడీ టైప్ చేసుకున్నాం టైప్ చేసుకున్న దాంట్లో మనకు ఎఫ్ ఆఫ్ బి వాల్యూ మారుతుంది ఎఫ్ ఆఫ్ బి మారదు ఎఫ్ ఆఫ్ ఏ మారుతుంది ఎఫ్ ఆఫ్ ఏ ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ కదా ఈ 0.5979 మారుతుంది ఏమవుతుందంటే 0.0171 అవుతుంది ఈ వాల్యూ న్యూమరేటర్కి వెళ్ళామంటే ఇక్కడ 0.5979 ఉండే దగ్గర మనకు 0.0171 వస్తుంది నెక్స్ట్ 3 ఇంటూ నెక్స్ట్ ఇక్కడ కూడా 2 దగ్గర మనకు 2 దగ్గర ఎంత వస్తుందంటే 2.7210 ప్రెస్ చేసామంటే 2.7402 వచ్చింది 2.7402 ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి 2.7402 లాగ్ 2.7402 మైనస్ 1.2 టైప్ చేయండి 2.7402 లాగ్ 2.7402 మైనస్ 1.2 టైప్ చేశారంటే మీరు ఈక్వల్ టు ప్రెస్ చేస్తే మైనస్ 0.0003 నెగిటివ్ మీకు చూపిస్తాను కావాలంటే ఇక్కడ 2.7402 లాగ్ 2.7402 మైనస్ 1.2 10⁻⁴ అని వచ్చింది 10⁻⁴ అంటే 4 జీరోస్ రావాలి 0.00038 మైనస్ వాల్యూ ఓకేనా 10⁻⁴ వస్తాయి సో ఇప్పుడు ఇది నెగిటివ్ వచ్చింది కాబట్టి నెగిటివ్నే రీప్లేస్ చేయాలి ఇక్కడే రీప్లేస్ అవుతుంది ఈ వాల్యూ 2.7402 ఇది మారదు ఈ వాల్యూతో వస్తుంది మైనస్ 0.0003 ఇది అలానే ఉంటుంది ఇప్పుడు మళ్ళీ టైప్ చేయాలి ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఏ అంటే ఇదే కదా
2.7402 a into f of b. f of b ante 0.2313. ఓకే ఇక్కడ నేను చెప్పాను ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంటుంది ఫార్ములాలో మైనస్ ఈ రెండు మైనస్లు ప్లస్ చేసుకొని రాస్తాము b ఇంటూ 3 బ్రాకెట్ ఇది మైనస్ పెట్టకుండా 0.0003 బై మనకు f ఆఫ్ b మైనస్ f ఆఫ్ a 0.2313 మైనస్ ఇక్కడ ఒక మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ 0.0003 ఈక్వల్ టు ఇక్కడ క్లోజ్ చేయలేదు బ్రాకెట్ మనం 0.2313 సో 2.7405 వచ్చింది 2.7405 దీన్ని మళ్ళీ ఇక్కడ ఫంక్షన్లో రాయాలి ఇక్కడ ఎక్స్ 2.7405 లాగ్ 2.7405 మైనస్ 1.2 చేసామంటే 2.7405 లాగ్ 2.7405 మైనస్ 1.2 టైప్ చేస్తే మనకు మైనస్ 0.0001 నెగిటివ్ వస్తుంది సో నెగిటివ్ వస్తే నెగిటివ్ని రీప్లేస్ చేయాలి ఇక్కడ నెగిటివ్ ప్లేస్లో ఈ వాల్యూ రాయాలి 2.7405 ఇది అలానే ఉంటుంది ఈ నెగిటివ్ వాల్యూ ఇక్కడ రాస్తారు 0.2313 ఇప్పుడు టైప్ చేసామంటే వీటిని మనం ఇవి మారుతుంది ఇక్కడ ఏం మారుతుంది అంటే 0.0003 ప్లేస్లో మనకు 1 వచ్చింది 0.0001 న్యూమరేటర్లో కూడా 0.0003 ప్లేస్లో 0.0001 ఇక్కడ 2.7402 దగ్గర 2.7405 ఎంటర్ చేసామంటే 2.7406 వచ్చింది 2.7406 క్లోజ్ టు ద సొల్యూషన్ అన్నట్టు అంటే 3 డెసిమల్స్ రిపీట్ అవుతున్నాయి దీన్ని మళ్ళీ టైప్ చేస్తే ఇక్కడ 2.7406 లాగ్ 2.7406 ఇలా 2.7406 లాగ్ 2.7406 మైనస్ 1.2 టైప్ చేసామంటే 2.7406 లాగ్ 2.7406 ఇక్కడ నేను బ్రాకెట్ మైనస్ 1.2 టైప్ చేస్తే 10⁻⁵ అంటే 0.40s మైనస్ ఇక్కడ 10⁻⁵ వచ్చింది చూడండి 0.404 నెగిటివ్ వాల్యూ 0.40s వస్తుందంటే అప్రాక్సిమేట్లీ 0 ఇదే ఆన్సర్ అయి ఉంటుంది సో ఇప్పుడు నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇక్కడ నెగిటివ్ని రీప్లేస్ చేస్తాం 2.7406 ఇది ఎంతవరకు చేయాలంటే మీకు వచ్చిన వాల్యూ మళ్ళీ వచ్చేంతవరకు రిపీట్ అయ్యే అంటే రిపీట్ అయ్యేంతవరకు చేయాలి ఈ ప్రొసీజర్ 3 అలానే ఉంటుంది ఇక్కడ మైనస్ 0.2313 ఇది టైప్ చేద్దాం ఈ ఫార్ములాలో ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఏ అంటే 2.7406 ఇంటూ ఎఫ్ ఆఫ్ బి 0.2313 ప్లస్ ఎందుకంటే మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ b ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ 3 ఇంటూ 0.404 బై 0.2313 ప్లస్ 0.404 చూడండి మీకు ఏమొచ్చింది బాగా చూడండి 2.7406 ఇక్కడ కూడా ప్రీవియస్ స్టెప్లో 2.7406 ఉంది సో ఇక్కడ వాల్యూ రిపీట్ అయ్యింది ఎక్కడైతే మనకు వాల్యూ రిపీట్ అవుతుందో అదే సొల్యూషన్ సో ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఏంటంటే రిక్వైర్డ్ సొల్యూషన్ ఫర్ ద గివన్ ప్రాబ్లం వచ్చి 2.7406 మనకి ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి 2.7406 అవుతుంది అర్థమైందా ఇలా ఈజీగా మీరు బైసెక్షన్ మెథడ్ ఎలా చేశారో అలానే చేసుకొచ్చాం ఓకేనా